ఇంద్రకీలాద్రిపై శరణవరాత్రుల ఉత్సవాలు కండ్ల పండంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు దుర్గమ్మ స్వర్ణ కవచలంకృత దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. నగర పోలీస్ కమిషనర్ బత్తుల శ్రీనివాసులు, ఈవో సురేష్ బాబు దంపతులు అమ్మవారికి తొలి పూజ నిర్వహించారు. స్వర్ణ కవచాలంకృత రూపంలోనే అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల దరిద్రాలు పోతాయని భక్తుల నమ్మకం. ఉత్సవాల మొదటి రోజు కావడంతో ఉదయం 3 గంటలకు సుప్రభాత సేవతో ఆరంభించి స్వప్నాభిషేకం, బాలభోగ నివేదన, నిత్యార్చనాది కాలాన్ని పూర్తి చేసి 9 గంటల నుంచి భక్తులను దర్శనాలకు అనుమతించారు. ముందుగా జారీ చేసిన టికెట్లు ఉన్నవారిని మాత్రమే దర్శనాలకు అనుమతిస్తున్నారు. దాదాపు 4000 మంది పోలీసులు ఉత్సవాల భద్రతలో పాల్గొంటున్నారు. ప్రతి గంటకు 1000 మంది భక్తులు మాత్రమే అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాట్లు చేసినట్లు దుర్గగుడి ఓ సురేష్ బాబు వెల్లడించారు. దేవస్థానంలో ఏటా ఉత్సవాల్లో భాగంగా నిర్వహించే ఆర్జిత సేవలైన లక్ష కుంకుమార్చన, శ్రీచక్ర నవావన అర్చన, చండీయాగాలను కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా భక్తుల పరోక్ష భాగస్వామ్యంతో ఋత్విక్లు నిర్వహిస్తారని తెలిపారు. ఇంద్రకీలాద్రిపై నిర్వహించే దసరా ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాలతో ఆలయాన్ని శోభాయమానంగా అలంకరించారు. నా డౌట్ ఉంది.